భారత్లో మళ్ళీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. కరోనా అదుపులోకి వచ్చింది అని ప్రభుత్వాలు ప్రజలు ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ అలజడి మొదలైంది. దేశంలో కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3300 మంది కరోనా బారిన పడ్డారు. మరో 39 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 16980 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేరా చర్యలు తీసుకుంటున్నాయి.